మేడం, మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు సేవా దృక్పథంతో సేవా రంగంలో కొనసాగినటువంటి మాధవి గారు తొలిసారి రాజకీయ రంగంలో అడుగు పెడుతున్నారు, ఏం చెప్తారు? తొలిసారి అయినా కూడా అండి, ఆమెకి ఆ పట్టుదల ఉంది, దీక్ష ఉంది ఆ మేడం గారికి. ఎందుకంటే చూడంగానే తెలిసిపోతుంది, నిర్మలంగా మంచితనం అనేది ఆమె ఫేస్లోనే తెలుస్తుంది. బాబు గారు నిర్ణయం తీసుకున్నారంటే ఎప్పుడైనా సరే దానికి తిరుగు అనేది ఉండదు. బాబు గారు ఎన్నో రకాలుగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన బాగా అనుభవం ఉన్న నాయకుడు, బాబు గారు విజన్ ఉన్న నాయకుడు. కానీ ఇప్పుడు రజనీ గారు నేనే గెలుస్తాను అని చెప్తున్నారు, ప్రతి చోట సిద్ధం సిద్ధం అని బోర్డులు పెడుతున్నారు. దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం మేము చెప్తున్నాం. ఎందుకంటే ఈ మాధవి గారు భారీ మెజార్టీతో బాగా గెలుస్తారు, దానిలో డౌటే లేదు. అందరూ కాంట్రవర్సీలు వస్తాయి, దీని మీద చాలామంది ఆశిస్తున్నారు సీటు గురించి. ఈ సీటు వాళ్ళకి ఇవ్వకపోతే గొడవలు జరుగుతాయని చాలామంది ఎదురు చూసిన సందర్భం ఉంది. కానీ ఇక్కడ ఈ గుంటూరు 2కి ఇన్ఛార్జిగా నాని గారు ఉన్నారు. ఆయన చాలా కష్టపడ్డారు, నిజం చెప్పాలంటే చాలా ఎక్కువ వర్క్ చేశారు, హార్డ్ వర్క్. కానీ ఆయనకు రాకపోయినా కూడా నాని గారు ఏ రోజున కూడా ఇంత కూడా బయట చూపించలా. ఎందుకంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు నానిగారు. అలానే మొన్న ఆత్మీయ సమ్మేళన రోజున కూడా చెప్పారు నానిగారు, ఆ మహిళకి ఒక చెల్లెల్లాగా అందరూ భావించి ఆమెకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పారు. ఆమెకు తెలియకపోయినా తెలుసుకుంటారు ఆమె, ఎందుకంటే చిన్న వయసే ఆమెది అనుభవం. ఇప్పుడు రజనీ గారు ఉన్నారండి, ఆమెకు ఏ అనుభవం ఉంది? ఫస్ట్ సాఫ్ట్వేర్లో చేశారు, తర్వాత మీ దానిలో మొక్కని అని చెప్పారు. ఆ మొక్కే కలుపు మొక్క అయింది మనకి. మనందరినీ ఎంత ఇబ్బంది పెట్టిందో, ఎంత చేసిందో అందరికి తెలుసు. ఆమె చేసింది ఏమి లేదు. చేస్తే ఆయన అక్కడ చిలకలూరుపేటలోనే ఉండేది కదా, ఈ గుంటూరు రావాల్సిన సందర్భం ఎందుకు వచ్చేది ఆమెకి? అక్కడ చెత్తం తెచ్చి ఇక్కడ చెత్త వేశారు అంతే, ఏమి లేదు అక్కడ. మేడం, ఏం లేదు, కొంతమంది ఒక రకమైన ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే మాధవి వాళ్ళ దగ్గర ఆర్థిక పరంగా బలోపేతం కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, రేపు ఎలక్షన్ కూడా అవసరమైన ఖర్చులు పెట్టుకోలేరు అన్నటువంటి ఒక ప్రచారాన్ని తెరదేస్తున్నారు. మరోవైపు మన పక్క పొరుగు నియోజకవర్గమైనటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, రామాంజనేయులు గారి మీద కారు మీద, అదేవిధంగా టీడీపీ వాళ్ళ మీద నిన్న వైసీపీ సంబంధించిన వ్యక్తులు దాడికి పాల్పడ్డారు, ఏం చెప్తారు మేడం? ఏమండి, బలం అనేది ఉండాలి, పట్టుదల అనేది ఉండాలి. గెలవాలంటే మనం చేసిన మంచి పనులు ఉండాలి. మీలాగా దుర్మార్గాలు చేసి అన్యాయాలు చేసి డబ్బులు పంచాలి అంటే మీకు అవసరం డబ్బులు పంచడం, మాకు అవసరంలా. మేము డబ్బులు పంచాల్సిన పని లేదు. తెలుగుదేశంలో ఉన్న నాయకుడు ఎవరు కూడా డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. మీ మాధవి గారికి అంత ఆర్థిక స్తోమత లేదు, డబ్బులు పంచలేరు అంటే అది అంత అవాస్తవం. ఎందుకంటే డబ్బులు పంచాల్సిన పని ఏంటి? మేము చేసిన అభివృద్ధి ఏంటి? మీరు చేసిన దుర్మార్గాలు ఏంటి అనేది మేము చెప్పుకుంటే చాలు. ఇప్పుడు సూపర్ 6 ఉంది బాబు గారిది, బాబు భవిష్యత్తు ష్యూరిటీ అని 6 పథకాలు. బాబు గారు పింఛన్ పెంచుతున్నారు, ఇంకా 3 సిలిండర్లు ఇస్తున్నారు. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా, పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళకి 15,000 చొప్పున ఇస్తున్నారు. పింఛను 4,000 చేస్తున్నారు. ఆడపిల్లలకి చదువులు ఊహకు రెక్కలు అని, కళలకు రెక్కలు అని మేడం గారు మొన్న భువనేశ్వరి గారు ఒక పథకాన్ని పెట్టారు. ఆడపిల్లలు ఎవరైనా సరే చదువుకోవాలని ఒక కోరిక ఉంటే ఇంటర్మీడియట్ వరకు చదివితే తర్వాత చదువుకోవాలనుకున్న వాళ్ళు వడ్డీ కట్టాల్సిన పని లేదు, అసలు కట్టుకుంటే చాలు, అది కూడా ఉద్యోగం వచ్చి ఇబ్బంది లేకుండా ఉన్నప్పుడు అని మేడం గారు ఇచ్చారు. ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు మాకు డబ్బులు పంచాల్సిన పని ఏంటండి? ఆ పథకాలను జనాలకు తీసుకెళ్తాం, ఆ పథకాల గురించి చెప్తాం మేము, దాని ద్వారా మేము భారీ మెజార్టీతో గెలుస్తాం. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలని మేము నెరవేర్చుకున్నాం, వచ్చే ఎన్నికల్లో అంటే పూర్తిగా మధ్యస్థపానం నిషేధం చేసే నేను ఎన్నికలకు వస్తాను, అప్పుడే మిమ్మల్ని ఓట్లాడతానని జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన పరిస్థితి, మరి ఈ రోజున రాష్ట్రంలో చూస్తే మద్యపాన నిషేధం అనేది అమల్లో లేదు, ఏం చెప్తారు? సిగ్గు లేకుండా చెప్పాలి, ఓటు అడగడానికి సిగ్గు లేకుండా వచ్చి అడగాలి ప్రతి ఇంటికి. ఎందుకంటే ఆ రోజున ఏం చెప్పాడంటే మద్యపానం చెల్లెల్లారా అక్కల్లారా అమ్మల్లారా మద్యపానం నిషేధం చేసే మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఓటు అడుగుతాను అని చెప్పాడు. ఏ ఇదితో ఈ రోజున సిగ్గు లేకుండా వచ్చి ఓటు అడుగుతారు మమ్మల్ని? సిద్ధం సిద్ధం అని బోర్డులు పెట్టుకుంటారు, వీధికి కోట్లు ఖర్చు పెట్టి. అది మద్యపానం నిషేధం కాదు కదా, పోలవరం ప్రాజెక్ట్ ఆపేశాడు, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేశాడు ఆపేసి, మళ్ళీ ప్రజావేదికను కూల్చేశాడు, పిల్లలకి ఫీజులు అంటాడు 10 మందిలో 5 ఇవ్వడు, పింఛన్లు 100 మందిలో 10 రావట్లా, కరెంటు బిల్లు ఫ్యాన్ వేసుకుంటే కట్ అంటాడు. ఏంటి ఈయన చేసిన మంచి పనులు? ఒక్కటి కూడా ఏళ్ల మీద లెక్కయ్యడానికి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి మంచి పనులు చేశాడు అని ఎవరు అంటలా. అందరు ఈ దుర్మార్గుడు ఎప్పుడు వెళ్ళిపోతాడా, మళ్ళీ రామరాజ్యం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారండి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా గల్లా మాధవి పేరును ప్రకటించినటువంటి అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ ఇక్కడ విచ్చేసిన మహిళ అయితే కృతజ్ఞతలు చెబుతున్నటువంటి పరిస్థితి. వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ పార్టీ కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ గల్లా మాధవి గారి ఓడిని గెలుపుని మాత్రం అడ్డుకునేటటువంటి ప్రసక్తే లేదని కూడా వాళ్ళు తెలిసి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సంబంధించి జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే ఇచ్చారో హామీలు అన్ని నెరవేర్చుకోవాలని గొప్పలు చెబుతున్న జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేస్తానని ఎందుకు చేయలేదని కూడా ఈ సందర్భంగా నిలదీస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైనా
అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ గుంటూరు పశ్చిమ గడ్డ మాధవి అడ్డ అని చెప్పి అయితే ఇక్కడ వచ్చిన మహిళ అయితే తెలిసి చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వికాస్తో వరప్రసాద్, అమరావతి గళం, గుంటూరు నుంచి.